మహాత్మా గాంధీ దేశం కోసం అంతా సర్వస్వం త్యాగం చేశాడు దేశం కోసం నిరంతరం కష్టపడ్డాడు పది చోట్ల తిరిగాడు గబగబ పరిగెత్తాడు వాకింగ్ చేశాడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఉప్పు తీసుకున్నాడు ప్రతి గ్రామానికి వెళ్ళాడు నూలు వలికాడు రాట్నం మీద ఎన్ని పనులు చేశాడో లెక్కే లేదు మహాత్మా గాంధీ రోజు రాస్తాడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు న్యూస్ పేపర్లకి తన వ్యూస్కి అఖండమైన రాతగాడు అఖండమైన మాటగాడు ఒక దోతి పెట్టుకున్నాడంతే ఒక గోచి పెట్టుకున్నాడంతే ఒక కర్ర పెట్టుకున్నాడు నడుచుకుంటూ వెళ్ళాడు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు జాతి పిత అయ్యాడు మరి అంతటి కార్యశూలత అంతటి దీక్ష అంతటి పట్టుదల అంతటి కార్యశూలత అంతటి సిద్ధత్వం ఎక్కడించి వచ్చింది ఏదైనా నుంచి వస్తుంది గత జమల నుంచి వస్తుంది ఈ జమలో ఉన్నవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి గత జమల నుంచి వస్తాయి ఈ జన్మలో చేసిన కృషి ఫలితంగా వచ్చే జన్మల్లో తదుపరి భవిష్యత్ కాలంలో ఇంకా బాగా రాణిస్తాం ఈ జన్మలో నేను పూర్తిగా కష్టపడ్డాను అనుకోండి వచ్చే జన్మలో ఇంకా బాగా ఉంటుందని ఐదేళ్ల పిల్లవాడు మంగళంపల్లి కృష్ణ ఆయన నోలిపితే చక్కటి సంగీతం వచ్చేసింది కచేరీ చేశాడు ఐదేళ్ల వయసులో ఎవరైనా ఐదేళ్ల వయసులో ఏమైనా కచేరీలు చేస్తారా అంత బాగా పాడతారా అన్ని రాగాలతో అన్ని తాడాలతో అన్ని కీర్తనలో అది నుంచి వచ్చింది ఈజంలో రాలేదు ఎందుకంటే ఏడు సంవత్సరాలు అబ్బాయికి నేను ఐదేళ్ళు నాకెందుకు రాలేదు ఆ అబ్బాయికి ఎందుకు వచ్చింది దేవుడు నాకన్నా ఆ అబ్బాయిని ప్రత్యేకంగా పట్టించాడా అది దేవుడిచ్చాడా ఆ కళా నైపుణ్యం ఐదేళ్ల వయసులో నాకెందుకు ఇవ్వలేదు దేవుడు దేవుడు అందరికీ సమానంగా ఇస్తాడు కదా మరి నాకెందుకు కూడా ఇవ్వవలసింది కదా నాకు ఇవ్వలేదే ఐదేళ్ల వయసులో నేను నత్తి నత్తిగానే మాట్లాడాను నేను మాట్లాడలే సరిగా లేవు కానీ కృష్ణ గారికి మహాసంగీతం వచ్చేసిన ఐదేళ్ల వయసులోనే ఎక్కడి నుంచి వచ్చింది ఆయన గత జమల్లోంచి వచ్చింది ఆయన చేసిన సాధనే మళ్ళీ ఆయనకి నైపుణ్యంగా వస్తుంది